ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి 4వ వార్డులో ఉన్నాం. వర్గుడోబులెడ్డి కౌన్సిలర్ వారి వార్డులో ఉన్నాం మనం ప్రస్తుతం. ఈ వార్డుకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. పురపాలక సంఘం పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా 100,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా సున్నంవారి వీధి అంటారు, అది కొంత అభ్యంతరకరమైనటువంటి అభిప్రాయంగానే వీధిలోని ప్రజలు చెప్తూ ఉన్నారు. ఆ వీధి పేరు కూడా మార్చాలనే అభిప్రాయాన్ని స్థానికుల నుంచి మాకు అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి. రేపు మాపు వీధిలో ఉండే ప్రజలతో స్థానిక కౌన్సిలర్ గారు మాట్లాడి ఒక అభిప్రాయాన్ని వారికి నచ్చిన ఒక నామం సిద్ధం చేస్తే కౌన్సిల్లో తీర్మానం చేసి ఈ వీధికి ఈ వార్డు ఈ వీధి ప్రజలు కోరుకునే ప్రకారమే ఆ పేరు కూడా ఏర్పాటు చేస్తాం, బోర్డు కూడా పెడతాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ వీధిలో జరుగుతుండే పని ఎప్పుడో చాలా ఏళ్ల కింద నిర్మించిన కాలువలు. ఈ కాలువలు కొద్దిగా అన్లెవెల్ ఉండడం కావచ్చు, హైట్ తక్కువ ఉండడం కావచ్చు, రోడ్డు పెరగడం కావచ్చు, రకరకాల కాల పరిస్థితుల మార్పు చేత ఆ కాలువను తిరిగి మళ్ళా కొత్తగా నిర్మించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి భావించి 10 లక్షల రూపాయలతో కాలువ నిర్మాణానికి టెండర్ అయిపోయి ఈరోజు భూమి పూజ కూడా నిర్వహించడం. త్వరలో ఈ వీధి పేరు మారుస్తారు, ఈ కాలువలను కూడా పూర్తిగా తయారు చేసి స్థానిక ప్రజలకు కావాల్సిన మౌలికమైన వసతులను ఏర్పాటు చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అందరూ కూడా ముందు వరుసలో ఉంటారు, వారి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పే అభిప్రాయాన్ని కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. వార్డు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కోసం కావాల్సిన నిధులు ప్రొద్దుటూరు పురపాలక సంఘం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కానీ విరివిగా తీసుకొచ్చి ఉండబడిన డబ్బులను ఖర్చు చేసి ప్రజలకు కావాల్సిన మినిమం నీడ్స్ని అందించే విషయంలో ఎప్పుడు కూడా వెనకంజ వేసేది కానీ డబ్బుల గురించి ఆలోచన చేసే పరిస్థితి కానీ ఉండదని కూడా స్థానిక ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.